రాత్రంతా ఆగకుండా కురిసిన భారీ వర్షానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు రవి టోలీ చౌకి నుంచి ఓవర్ టు రవి నల్లి నగరంపై వర్షం పగబట్టినట్టే కనిపిస్తుంది ఐదు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షానికి ఇంకా చాలా కాలనీలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి అయినప్పటికీ తేరుకోకన్న ముందే నిన్న కురిసినటువంటి వర్షం మరింత అతలాకుతలం చేసింది ప్రస్తుతం మనం టోలీ చౌకిలోని సబ్జా కాలనీలో ఉన్నాం నిన్న నగరంలో అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాల్లో టోలీ చౌకి కూడా ఉంది ఉప్పల్లో 13 సెంటీమీటర్లు నమోదవుతే ఈ టోలీ చౌకి ప్రాంతాల్లో 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది మనం చూస్తున్నటువంటి ఈ కాలనీతో పాటు నదీం కాలనీ అనేటువంటి టోలీ చౌకిలో రెండు కాలనీలు ప్రధానంగా నీట మునిగాయి ఇటీవల కురిసినటువంటి వర్షాలతో ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ దాకా మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది కార్లు బైకులు కూడా కొట్టుకుపోవడం మనం చూసాం అయితే ఆ వరద నీరు ఇంకా అలాగే ఉండిపోయింది వాటిని క్లియర్ చేసేటటువంటి పనుల్లో చాలా మంది ఉన్నారు మరోవైపు సెల్లార్లోకి చేరినటువంటి నీటిని కూడా తోడుకునేటటువంటి పనిలో ఉన్నారు ఇలాంటి తరుణంలోనే నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా దాదాపు 5 గంటల పాటు టోలీ చౌకి ప్రాంతంలో వర్షం కురిసింది నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలైనటువంటి వర్షం కంటిన్యూస్ గా రాత్రి 11:30 నుంచి దాకా కురుస్తానే ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కాలనీలో దాదాపు పై ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటి మొత్తాన్ని చూసుకోవచ్చు అక్కడ ఒక బైక్ పడిపోవడాన్ని కూడా మనం చూడొచ్చు అయితే ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వర్షం నమోదవడం ఈ ప్రాంతం ఎక్కువ నీట మునగడంతో అక్కడక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అన్నింటినీ పూర్తిగా ఓపెన్ చేసి వస్తున్నటువంటి వరద నీరు పోయేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు మరోవైపు పక్కనే ఉన్నటువంటి ఒక నాలాను కూడా దాన్ని కోతకు గురైపోయింది వాటర్ను కూడా ఎక్కువగా ఫ్లోటింగ్ అయ్యి నిలిచిపోయినటువంటి వరద నీరంతా పోయేలా ఏర్పాటు చేశారు కాబట్టి మొన్న కురిసినటువంటి వర్షపాతంతో పోలిస్తే మొన్న జరిగినటువంటి నష్టంతో పోలిస్తే ఈసారి టోలీ చౌకికి కాస్త ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియాలో ఆ కట్టెలు ఉంచినటువంటి ప్రాంతంలో ఒక పెద్ద మ్యాన్ హోల్ ఉంది దాన్ని కంప్లీట్గా ఓపెన్ చేసి ఉంచారు అయితే వరద నీటి ప్రవాహం లేదా రాత్రి 12 తర్వాత ఈ ప్రాంతంలో వర్షం కురవడం ఆగిపోయింది కాబట్టి వరద నీటి శాతం పూర్తిగా తగ్గిందనే చెప్పుకోవచ్చు లేదా కంటిన్యూస్గా కనుక రెయిన్ఫాల్ కనుక మనం చూస్తుంటే ఈ ప్రాంతంలో మొన్నటిదాకా ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయేటటువంటి దాకా వాటర్ వచ్చాయి ప్రస్తుతం మనకు గోడలుకున్నటువంటి వాటర్ లెవెల్ను కూడా మనం చూడొచ్చు ఆ మోస్తారు అక్కడి నుంచి కూడా వచ్చాయంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పైప్ను కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు సెల్లార్లో మునిగినటువంటి వాటర్ని అంతా తీసివేయడానికి ఏర్పాట్లు చేసి నిన్నటి నుంచి కూడా తోడివేస్తూ ఉన్నారు అయితే మొన్న కురిసినటువంటి వర్షానికి ఆ వాటర్ అంతా చేరిపోయి ఆ వాటర్ పోకన్నా ముందే నిన్న వచ్చినటువంటి వాటర్ అత్యధికంగా చేరిపోయింది అయితే సిటీలో ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో కాలనీల్లో కూడా బోట్లు తిరగడం మనం చూసాం అలాంటి ప్రాంతాల్లో ఈ టోలీ చౌకి సబ్జా కాలనీ అదేవిధంగా నదీం కాలనీ ప్రాంతాల్లో మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు మరి ఏకంగా బోట్లు తిరిగినటువంటి కాలనీల్లో ఎక్కువ శాతంగా వరద నీరు వచ్చి చేరుతోంది నిన్న వచ్చినటువంటి రెయిన్ఫాల్తో కూడా ఎక్కువగా ఇబ్బందికరంగా మారింది అయితే వాటర్ ఫ్లో కాస్త తగ్గింది కాబట్టి కొంత ప్రమాదం లేదు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఒకవేళ వర్షం ఎక్కువ స్థాయిలో వచ్చి ఇది ఇంకా వర్కింగ్లోనే మనకు కనిపిస్తుంది అంటే ఇలాంటి వాటినే ప్రధానంగా ముప్పుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షం కురుస్తూ ఉండడం వైర్లు తెగివి కింద పడుతూ ఉండడంతో ఈ రూట్లో నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళకి కాస్త ప్రమాదకరంగానే చెప్పుకోవచ్చు మరోవైపు వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటే ప్రస్తుతం ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నటువంటి విధంగా మాన్యువల్స్ కూడా ఎవరికి కనపడవు పొరపాటున ఏ బైక్లోనో లేకపోతే నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రధానంగా ఇటు లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఒకవేళ మ్యాన్ హోల్స్ ఇలా ఓపెన్ చేసి ఉంటే దానిలో పడిపోయే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది మరోవైపు ముందుగా అక్కడ చూసుకోవచ్చు రోడ్డు అంతా కోతకు గురైపోయింది కార్లు బైకులు కూడా కొట్టుకురావడం మనం గత వర్షంలో చూసాం కానీ నిన్న చాలా మంది వాహనదారులు జాగ్రత్త పడ్డారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా సిటీలో వర్షం కురిస్తే వర్షం తగ్గిన తర్వాత ఇళ్లకు వెళ్దామని చెప్పి ఎక్కడో షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గరలో మరోవైపు రోడ్డు పక్కన ఆపుకొని నిలిచి ఉండేటటువంటి వాళ్ళు కానీ మొన్న చూసినటువంటి విజువల్స్ అత్యంత భయానకంగా ఉన్నాయి ఏదో రోడ్డు పక్కన వర్షం పడుతుంది కదా అని చెప్పి నిల్చున్నటువంటి వాళ్ళ బైకులు కార్లు కొట్టుకుపోవడం ఏకంగా మనుషులు కొట్టుకుపోవడం కూడా మనం చూసాం కాబట్టి నిన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఇళ్లకు వెళ్ళిపోదాం అనేటటువంటి ప్రయత్నమే చేశారు దాని మూలంగానే నిన్న మనం ట్రాఫిక్ జామ్లు కూడా చూసాం 7 గంటలకు మొదలైనటువంటి ట్రాఫిక్ అర్ధరాత్రి వరకు కూడా కంటిన్యూగా కొనసాగింది ప్రధానంగా ఇక్కడ గచ్చిబౌలి నుంచి మొదలు పెడితే గచ్చిబౌలి రాయదుర్గం ఆ తర్వాత దర్గా టోలీ చౌకి మెహదీపట్నం వరకు కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడం మనం చూసాం అంటే ఎక్కడ రోడ్డు పక్కన ఆగితే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఎక్కడ కొట్టుకుపోతామో అనేటటువంటి ఆదులతో ఎంత వీలైతే అంత త్వరగా ఇళ్లకు వెళ్ళిపోదాం అనేటటువంటి ప్రయత్నమే చేశారు ప్రస్తుతం మనం వెళ్తున్నటువంటి వాటర్ ఫ్లో కూడా చూసుకోవచ్చు ఇది మెయిన్ రోడ్డు ప్రాంతం నుంచే వెళ్తుంది ప్రస్తుతం మనం కాలనీ నుంచి వచ్చినటువంటి ప్రాంతంలో ఎక్కువగా వస్తున్నటువంటి వరద నీరంతా కోతకు గురైపోయి వెళ్తూ ఉంది అయితే ఇక్కడ పొరపాటున ఎవరైనా వస్తున్నటువంటి వాళ్ళు కానీ
బైక్లు కానీ ఏమాత్రం స్కిడ్ అయినా కూడా ఇక్కడ పడిపోయేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తంగా టోలీచౌకి ప్రాంతంలోనే ఎక్కువ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఎందుకంటే పైన సైడ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలనీ నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా టోలీచౌకి ఫిలిం నగర్ మీదుగా టోలీచౌకి వరకు చేరుకుంటూ వస్తుంది. ఇక్కడ చాలా మటుకు నాలాలన్నీ కూడా కోతకు గురైపోయాయి, కుంగిపోయాయి. మరోవైపు రోడ్లు కూడా కోతకు గురయ్యాయి. అయితే వాటర్ను క్లియర్ చేయడంలో కాస్త ఎక్కువ టోలీచౌకి, అదేవిధంగా ఎల్బీ నగర్, సరూ నగర్ ప్రాంతాల్లో కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇక్కడ ఎక్కడికక్కడ వాటర్ ఎంచుకోకుండా చూశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వే అంతా కూడా అటు నైరిపట్నం వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి. ఇక్కడ ఆల్మోస్ట్ మోకాల్ లోతు వరకు కూడా నీరు నిలిచిపోయింది. కానీ ఉదయం నుంచి కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది అటు శ్రమిస్తూ ఎప్పటికప్పుడు వాటర్ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మనం చూస్తున్నటువంటి వే అంతా కూడా గచ్చిబౌలి నుంచి నైరిపట్నం వెళ్ళేటటువంటి రహదారి. ఆల్మోస్ట్ నిన్న రాత్రి సాయంత్రం వర్షం స్టార్ట్ అయినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ రోడ్ను క్లోజ్ చేశారు. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో పైనుంచి ఇప్పుడు మనం చూసినటువంటి కాలనీరు నుంచి వస్తున్నటువంటి వరద నీరు, అదేవిధంగా వర్షానికి నిలిచినటువంటి నీరు అంతా కూడా ఈ ప్రాంతంలోనే రోడ్డుపైనే నిలిచిపోయింది. వాహనదారులు వెళ్ళేటటువంటి వీలు లేకుండా పోయింది. దీంతో మొత్తంగా ఈ రోడ్ను బ్లాక్ చేసి ఉంచారు. పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా కింది భాగానికి వెళ్ళిపోతోంది. కనీసం ఇక్కడ ఉంచినటువంటి టూ వీలర్లు కూడా రాత్రి కొట్టుకుపోవడం మనం చూసాం. కానీ ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి నుంచి వర్షం లేకపోవడం కాస్త ప్లస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నిలిచిపోయినటువంటి నీరు మెల్లిమెల్లిగా వెళ్తుంది. వాటన్నిటిని వెళ్ళడానికి మాన్హోల్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో క్లియర్ చేస్తున్నారు. ఏవైనా నాలాలు కట్టం లాంటివి ఉన్నా కూడా వాటిని ఎక్కువ స్థాయిలో వెళ్లే విధంగా చూస్తూ ఉన్నారు. అయితే పైనుంచి వస్తున్నటువంటి వరద కారణంగా ఎక్కువ స్థాయిలో మాన్హోల్స్ లేదా నాలాల దగ్గర ఈ చెత్త అంతా పేరుకుపోవడంతో వాటర్ పోయేందుకు కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. ఎక్కడైతే ఎక్కువగా వాటర్ నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో ఉన్నాయో వాటిలో ఇప్పుడు వాటర్ అంతా కూడా పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువగా మెయిన్ రోడ్లపై వెళ్తూ ఉందో ఆ ప్రాంతాల సైడ్ కూడా వాహనదారులు వెళ్ళకపోవడంగా ఉంటేనే బెటర్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. అక్కడక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ వే అంతా కూడా చూసుకోవచ్చు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ గతుకులు ఏర్పడ్డాయి, ఎక్కడ గోతులు ఉన్నాయి కూడా తెలియనటువంటి పరిస్థితి. అటు బైక్లు కార్లు ఏ వచ్చినా కూడా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి వాటర్ ఫ్లో కనుక కంటిన్యూగా కొనసాగుతుంది, ఒకవేళ మార్నింగ్ నుంచి మళ్ళీ రెయిన్ఫాల్ కనుక నమోదయి ఉంటే, వర్షం కనుక కూర్చుంటే మాత్రం ఈ తీవ్రత ఎక్కువ స్థాయిలో ఉండేది. మరి కాలనీలన్నీ ఇప్పటికే నీట మునిగి ఉన్నాయి. మొన్న కురిసినటువంటి వర్షాలకు కారణంగా వచ్చినటువంటి బురద, మట్టి, చెత్త అంతా కూడా ఇళ్లలోకి చేరిపోయింది. వాటన్నిటిని కడుక్కునేటటువంటి పనిలో ఉన్నటువంటి తరుణంలోనే ఇప్పుడు నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం ఇబ్బందికరంగా మారిందనే చెప్పుకోవచ్చు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.